बैंक नेशनलाइजेशन डे संदर्भंगा हैदराबाद नारायणगूडलो ऑल इंडिया बैंक ऑफिसर्स कॉन्फेडरेशन तेलंगाणा स्टेट मीडिया समावेशम जरिगिंदी। बैंकला जातीय दिनोत्सवम संदर्भंगा ऑल इंडिया बैंक ऑफिसर्स कॉन्फेडरेशन तेलंगाणा स्टेट कार्यदर्शि एस अप्पास्वामी अंदरिकी शुभाकांक्षलु तेलिपारु। प्रजलकु बैंकिंग सेवलु अंदजेयडं एंतो कृषि चेस्तुन्नायनि तेलिपारु। बैंकुलु जातीयकरणं तर्वात देशं अन्नि रंगाल्लो अभिवृद्धि चेंदिंदनि, दानिकि प्रभुत्व रंग बैंकुलु तोर्पाटुनु अंदिंचायनि अन्नारु। भारतदेश अभिवृद्धिकि बैंकुल द्वारा प्रजलकु अंदिंचिन సౌకర్యాలు గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్ ద్వారా దేశం ఆహార, పాడి, మత్స్య రంగాలలో గణనీయమైన అభివృద్ధి చెందిందన్నారు। దేశ స్వాతంత్రం ముందు తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేట్ సంస్థల వ్యక్తుల ఆధీనంలో ఉండేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసెస్ కాన్ఫిడెన్షియల్ తెలంగాణ స్టేట్ కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు। ఇక స్వాతంత్రం అనంతరం 1969 లో బ్యాంకింగ్ వ్యవస్థను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జూలై 19వ తేదీన కేంద్ర ప్రభుత్వ 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయ కాలేటి నాగేశ్వర్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్। ఈరోజు బ్యాంకులు జాతీయ కరణమైన రోజు। బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా కొంతమంది కార్పొరేట్ వ్యవస్థ చేతిలో ఉన్న ఈ బ్యాంకింగ్ సేవలు ఆ రోజుల్లో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టర్ గాని, చిన్న తరహా పరిశ్రమలకు గాని, సబ్సిడీ స్కీములకు గాని ప్రైవేట్ బ్యాంకులలో ఇంప్లిమెంటేషన్ కాలేని పరిస్థితులలో ఆ రోజున ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం కొంతమంది ఎకనామిస్ట్ చేతిలో డిస్కస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత 1969 జూలై 19వ తారీఖు నాడు 14 ప్రైవేట్ బ్యాంకులని జాతీయకరణం చేసినది। ఆ తర్వాత రిమైనింగ్ 6 బ్యాంకులను కూడా ప్రైవేటీకరణం చేయడం జరిగింది। మీ పత్రిక వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఇవాల గవర్నమెంట్ బ్యాంకుల వల్ల ఈ దేశంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాల బ్యాంకింగ్ సేవలు అందించడం జరుగుతా ఉన్నది। ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ కి ఎక్కడ కూడా ఫైనాన్స్ జరగలేదు। బహుశా మీరు చూస్తే స్టాటిస్టిక్స్ 1950 నుంచి 1960 వరకు ఓన్లీ 2.3% మాత్రమే ఇవాల ఆ రోజుల్లో ఉన్న ఫైనాన్స్ అగ్రికల్చర్ మాత్రమే జరిగింది। 1960 తర్వాత బిఫోర్ 1970 ఇట్ హస్ కమ్ డౌన్ టు 2.20% మాత్రమే। అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న ఎకనామిక్స్ అందరూ కూడా ఇవాల ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కేవలం కొంతమంది చేతుల్లో ఉంటే ఈ దేశంలో ఉన్న సాధారణ మానవుడికి కాని, అగ్రికల్చరిస్టులకు కాని, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కాని ఈ ఆర్థిక సేవలు అందవనే ఒక ఉద్దేశంతో తర్వాత రీసెర్చ్ తర్వాత సెర్చ్ మొత్తం ఎకనామిక్స్ అందరూ కూడా కూర్చొని 1969లో 14 బ్యాంకులని జాతీయకరణం చేయడం జరిగింది।